నేను నీకు ఆటో నేర్పిస్తా, నేర్చుకుంటావా? సరే. ఎందుకు అలా దిగేశావు? నువ్వు నన్ను బ్యాడ్ టచ్ చేశావు. నేను నీకు ఆటోనే కదా నేర్పిస్తున్నది. నూరా, మళ్ళీ నేర్పిస్తా. లేదు లేదు, నేను రాను. రా పాప, ఏం కాదు, మళ్ళీ నేర్పిస్తా. లేదు లేదు, నేను రాను. నువ్వు నన్ను బ్యాడ్ టచ్ చేశావు. ఏ పాపా, ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్పావా? చెప్పకూడదు, సరేనా? అలా చెప్పినావు అనుకో, నువ్వు స్కూల్లో అల్లరి చేసినావని మీ నాన్నకు చెప్తా. చెప్పుకో, నువ్వు ఇప్పుడు ఆటో తీయలేదంటే నేను గట్టిగా అరిచేస్తా. నేను నీకు ఊరికే చెప్పాను పాపా, నువ్వు నమ్మేశావా? ఈ అంకుల్ నీతో ఆడుకుంటున్నాడు, సరేనా? ఎక్కువ పాప, వెళ్దాము. అమ్మా ప్రియా, అమ్మాయి ఆటో నన్ను బ్యాడ్ టచ్ చేసి టార్చర్ చేశాడమ్మా. ఎక్కడ? ఇక్కడ. ఒరే వెదవా, ఆగరా. నిన్ను నమ్మి అమ్మాయిని పంపిస్తే ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తావా? ఒరే ఆగరా, ఆగరా, నేను పని చేస్తా. వెదవా. మా మంచి ప్రియవు కదా, సరే ఇలా ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా అమ్మతో చెప్పాలి, ఓకేనా? సరే వెళ్దామా. అలాగే డాడీ రాగానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్దాం. అలాగే, ఓకేనా? సరేరా. చూశారు కదా, చెడు ఆలోచనలతో కూడుకున్నటువంటి ఇలాంటి చర్యల వల్ల మన సమాజం చెడిపోతుంది. బాలికలపైన జరిగేటువంటి ఇలాంటి అత్యాచారాన్ని రూపుమాపడం కోసం జరగవలసింది చట్టాల్లో మార్పు, రాజ్యాంగంలో సవరణలు కాదు, మన ఆలోచనల్లో మార్పు, మన నడవడికల్లో సవరణ జరగాలి. అప్పుడే మంచి సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం పాటుపడేటువంటి పోలీస్ వ్యవస్థకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.